జగిత్యాల జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ధర్మపురిలో బుధవారం నుండి శ్రీ నరసింహ నవరాత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 5:30 గంటలకు అన్ని దేవాలయాల అర్చకులు మంగళ వాయిద్యంతో గోదావరి నదికి వెళ్ళి గోదావరి నదిలో పూజలు నిర్వహించి బిందతీర్థం తీసుకురావడం జరిగింది. తర్వాత ఉదయం 6:30 గంటలకు స్వస్తి పుణ్యవచనము, రుత్తికరణము, కలశస్థాపన, శ్రీ స్వామివారికి పంచోపనిషత్తులతో అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సాయంత్రం 5 గంటలకు వేదోక్తంగా సహస్ర కలశ స్థాపన, నవగ్రహ, యోగిని వాస్తు, క్షేత్రపాలక స్థాపనలు, అర్చనాది ఆరాధన, నిత్యహోమము, నిత్య కళ్యాణం తదితర కార్యక్రమాలు జరిగాయి. అలాగే ప్రతి నిత్యం లోక కళ్యాణార్థం కరోనా వ్యాధి నివారణ నిమిత్తం సుదర్శన నరసింహ హోమం, ధన్వంతరి హోమం, ఆయుష్ హోమములు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమిషనర్ శంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ డి కిరణ్, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, సిహెచ్ ముత్యాల శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నమ్మి శ్రీనివాసాచార్యులు, సిహెచ్ రమణయ్య, అర్చకులు శ్రీ నమ్మి నరసింహమూర్తి మరియు అర్చకులు పాల్గొన్నారు. జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ, జయ జయ లక్ష్మీ.
Shandaya, 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 Shandaya,